ముందుకొస్తూ ఒక సమైక్య కూడిక జరుగుతూ ఉంటుండగా ప్రభువా మా మధ్య నీ యొక్క శాంతి బద్దిలను గాక అని చెప్తాం. ప్రతి వారు కూడా ప్రతి వారు చేతులు పైకెత్తుదామండి, ప్రతి వారు చేతులు పైకెత్తుదాం. ఇదేదో పలానా డినామినేషన్ వాళ్ళు చేసే పని కాదు, ఇది జీవమున్న ప్రతి ప్రాణి కూడా ఆయన ఆరాధించాలని ప్రభు వాక్యం చెవిదీస్తుంది. ఉండి లోతుల్లోంచి ప్రభుని మహిమపడదాం. ఒక మంచి మాట ప్రభుతో చెప్తాం, ప్రభువా నీ కొందనాలయ్యా, ప్రభువా నీవెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, నీవెంతైనా నాయన ప్రేమ కలిగిన దేవుడు, నీవు మాత్రమే క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మంచి స్వరంతో ప్రభు కోసం పాడదాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగలిగిన దేవా, నీవు అక్కడ ఉంటే చాలు స్వామి. ఈ లోకంలో మేమన్నీ కలిగి ఉన్నాం, ఒకవేళ ఏమీ లేకపోయినా అవన్నీ కూడా వ్యర్థం. యేసయ్య, సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవ, మీరొక్కళ్ళు ఉంటే చాలు స్వామి. నా బ్రతుకు ధన్యం కనుక ప్రభు, సమస్త స్తుతికి ఆరాధనకు నానా యోగ్యుడు అర్హుడు అయినటువంటి నేను మీకే ఈ సమస్త స్తుతి ఆరాధన మేము సమర్పిస్తున్నాం. వాక్యం విత్తబోతున్నటువంటి నీ దేవుని దాసుని దత్తుగారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదంతా ఆత్మశక్తి చేత మీరు అభిషేకించి నానా ఇదంతా ఒక గంభీరమైనటువంటి వాక్కుని నానా ఈ సేవకుల ద్వారా మాకు వినిపింపచేయమని సమస్త స్తుతి ఆరాధన మా ప్రభును రక్షకుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున మీకు ఆరోపించి అడిగి వేడుకొచ్చు నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.